हाय स्टूडेंट्स, मनम ईरोजु जंट पदालु तेलुसुकुंदाम। जंट पदालु अंटे एंटो, जंट अंटे रेंडु, ओक पदम मल्ली रिपीट अयिते जंट पदम अवुतुंदि। रेंडु अक्षराल पदम मल्ली अगेन वस्ते जंट पदम। फर् एग्जांपल कल कल, कल ओक वर्ड मल्ली रिपीट अवुतुंदि, कल 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 कल, अलांटि पदालनु जंट पदालु अंटामु। ఇప్పుడు రీడింగ్ ప్రాక్టీస్ చేద్దాం, ఎలా చేయాలో రెడీగా ఉన్నారంతా చూడండి. జంట పదాలను పలుకుతూ అందంగా రాయండి. చూడండి, కల కల కలకల, కలకల అంటే అందంగా ఉంటే కలకలలాడుతుంది అంటారు, అది కలకల. చూడండి ఇక్కడ బర, బ మళ్ళీ రిపీట్ ఏం చేశారు, బర, రెండుసార్లు వచ్చింది బర బర, అందుకే జంట పదాలు బర బర. ఏదైనా మనం యూజ్ చేయమనుకోండి, ఇలా లాగుతుంటే సౌండ్ వస్తుంది కదా, చైర్ కానీ టేబుల్ కానీ బరబరా అంటారు సౌండ్ని. జల 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 జల, నీళ్ళు జల జల పారుతాయి, నీళ్ళు ఫ్లో అయ్యేటప్పుడు జల 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 పారుతున్నాయి అంటారు, రివర్స్ దగ్గర మాట. కరకర కర కర కరకర, మన జంతువులు ఏవి తిన్నప్పుడు కరకరలాడతాయి కదా, కుర్కురే సౌండ్ వస్తుంది కదా, కరకర. నెక్స్ట్ ధగ ధగ, ధగ ధగ అంటే మెరవడం, రత్నాలు ధగధగ మెరుస్తాయి, వజ్రం రత్నం మెరుస్తుంది కదా, ధగధగ అంటారు. నెక్స్ట్ గల గల, గల గల సౌండ్ వస్తుంది కదా, గోదావరి గలగలలు అంటారు, వాటర్ సౌండ్ వస్తుంది, గోదావరి రివర్స్ గోదావరి కృష్ణ ప్రవహించేటప్పుడు సౌండ్ని గలగల అంటారు శబ్దాన్ని. చక చక, చకచక అంటే మనం స్పీడ్గా నడిచమండి, చకచక అంటారు, చకచక బడికి వెళ్ళాలి స్పీడ్గా. నెక్స్ట్ గబ గబ, గబగబ కూడా అంతే, గబగబ రాసేయాలంటారు, గబగబ స్పీడ్ కాదు కూడా, గబ గబ గబగబ కంప్లీట్ చేసేయాలి టాస్క్. నెక్స్ట్ టక 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 టక, ఏదైనా కొట్టామనుకో టక టక సౌండ్ వస్తుంది కదా, డోర్ కొట్టినా నాయింగ్ అంటారు కదా, టక టక. గణ గణ, గణగణ అంటే బెల్ స్కూల్ బెల్ ఉందనుకో రింగ్ అవుతుంది కదా, గణగణ అంటారు. ఇంకా గుడిలో గట్ట కూడా గణగణ మూడు. ఇవి జంట పదాలు, ఈ జంట పదాలని మీ జర్నల్లో రాయండి. మళ్ళీ రిపీట్ చేస్తాను, కల కల, బర బర, జల జల, కర కర, ధగ ధగ, గల గల, చక చక, గబ గబ, టక టక, ఘన ఘన. ఓకే, ఈ చూడండి ఇలాకి ఇలాకి డిఫరెన్స్. కళ నాలుగు మధ్యలో టచ్ అవ్వాలి, అంగుడు అంటారు కళ, ఇలానే గల అంటే ముందర టచ్ అవుతుంది నాలుగు, గల గల గల, ఇలాకి ఇలాకి డిఫరెన్స్ అది, కళ కళ గల గల. సరేనా, ఈ పదాలు పలుకుతూ జర్నల్లో రాయండి, రీడింగ్ ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ క్లాస్లో, బాయ్.